బిజినెస్ పరంగా చూస్తే 22లో ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. బడ్జెట్ పరంగా సినిమా బిజినెస్ వచ్చి రిలీజ్కి ముందే ఆంధ్ర సీడెడ్ నైజాం 12 crores, హిందీ శాటిలైట్ 12 crores, తెలుగు శాటిలైట్ 590 అంటే 6, టోటల్గా 18 + 12 30 crores బిజినెస్ ఎంటైర్ వరల్డ్ వైడ్ నెగిటివ్ రైట్స్ ఈ సినిమా అమ్మటం జరిగింది. థియేట్రికల్ రైట్స్ వచ్చి 12 crores, 12 crores మొన్న 10 daysకే వచ్చినాయండి. ఈ సినిమా కలెక్షన్స్ రైన్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది. చాలా చోట్ల నైజాం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్ అన్ని చోట్ల రైన్ అనేది మనకు కావాలి, వర్షం కావాలి. వర్షం లేకపోతే పంటలు ఉండవు, రైతులు ఉండరు, మనం ఉండవు, తినడానికి తిండి కూడా ఉండదు. కానీ సినిమా పరంగా కొంత మేర నష్టం జరిగిన ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వచ్చేసరికి ఆ సినిమా కలెక్షన్స్ అదృహో ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ వీక్ 7th day వైజాగ్ వచ్చి 2,50,000 షేర్, 8th day వచ్చేసరికి 14 lakhs, 9th day వచ్చేసరికి 19 lakhs, 10th day వచ్చేసరికి 25 lakhs, అలా ఇంక్రీజ్ అయ్యి డబుల్, ట్రిపుల్ అయిపోయింది. చాలామంది 7th day చూసి నేనే కొంచెం భయపడ్డాను, ఏంటి 7th day 2.5 lakh వచ్చింది. ఎందుకంటే వైజాగ్ ఈస్ట్ 2 ఏరియాలు నేనే కొన్నాను. అభిషేక్ దగ్గర నుంచి వైజాగ్ వచ్చి 135 కొన్నాను, అది ఈ రోజున 2 crores చేసింది. నిన్నటికి ఇంక్లూడింగ్ జిఎస్టీ 2 crores చేసింది. నిజంగా అది వైజాగ్ ఈస్ట్ వచ్చి 81 కొంటే 81 వచ్చేసి నిన్నటికే. అందరూ లాభాల్లో, ప్రతి ఒక్కరూ ఈ సినిమా లాభంతో స్టార్ట్ అయింది 10 daysకే. వర్షం అనేది లేకపోతే ఫస్ట్ వీకే ఈ సినిమా కలెక్షన్ సునామీ సృష్టించేది. కానీ సెకండ్ వీక్ కూడా అద్భుతంగా ఉండి అద్భుతంగా రన్ వచ్చి, థర్డ్ వీక్ కూడా ఈ సినిమా తమిళ్లో కూడా ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ ఎక్కువ, సెకండ్ వీక్ అంటే థర్డ్ వీక్ ఎక్కువ, థర్డ్ వీక్ అంటే ఫోర్త్ వీక్ ఎక్కువ, అలాగా ఇంక్రీజ్ అవుతూ పోయింది. మన తెలుగులో కూడా అలాగే అద్భుతం సృష్టిస్తుంది. ఇలా సృష్టించడానికి కారణం తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ పత్రికా సోదరులందరికీ నా కృతజ్ఞతలు. ఇక మీరు ఏమన్నా ప్రశ్నలు ఏదైనా అడగాలనుకుంటే అడిగితే నేను సమాధానం చెప్తాను. సరైన టైంలో అంటే ప్రీవియస్ సినిమాలు 2 సినిమాలు ఫ్లాప్ అయినాక ఒక సరైన సమయంలో నాకు ఇంత మంచి సినిమాని ఇచ్చిన రమేష్ వర్మకి, వాసు గారికి, ఈ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ గారికి, వాళ్ళ అబ్బాయి హరీష్ గారికి నా నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. ఇలాంటి మంచి సినిమాని అంత తెచ్చి మా అబ్బాయితో చేయటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంచి టైంలో, నాకు అవసరమైన టైంలో ఈ సినిమా రమేష్ వర్మ తీసుకొచ్చి నాతో చేయటం నిజంగా రమేష్ వర్మకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాసు గారికి, కోనేరు సత్యనారాయణ అందరికీ, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, నిజంగా ఇంత అద్భుతంగా తీసిన కెమెరామెన్ వెంకట్, ఈ సినిమాకి పనిచేసిన గాంధీ ఆర్ట్ డైరెక్టర్. ఎందుకంటే రీమేక్ అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే జనాలు చూసుంటారు, కొంతమంది చూసినాక ఆ సినిమాని ఎవరు కూడా రీమేక్ని ఇంత అద్భుతంగా తీశారు. సినిమాకి బడ్జెట్ అయింది 33 crores, శాటిలైట్ అయితేనేమి, షేర్లు అయితేనే వచ్చినాయి. అదే శాటిలైట్గా నేను ఈరోజు ఉంచుకొని ఉంటే రీసెంట్లీ అది 8 crores పోయింది. నేను ఆ రోజు ₹1 crore అమ్మాను. ఆ పరంగా అందరూ లాభాలు పొందారు. అల్లుడు సీన్ నేను నా ₹2 crore అనేది నాకు నథింగ్. మా అబ్బాయితోటి ఒక ప్రమోషన్ చేసుకున్నప్పుడు మనం మన పిల్లల్ని స్కూల్లో చేర్చే ముందు మనం ఇవన్నీ ఆలోచించాం. ఓ మంచి స్కూల్లో చేర్చాలి, వీళ్ళని చదివించాలి, వీళ్ళని IAPS, IASలు చేయాలి, IPSలు చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మీలో ఉన్నోళ్ళు కానీ, నాలో ఉన్నోళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ ఏమనుకుంటాం, మా అబ్బాయిని సూపర్ స్టార్ చేయాలనుకుంటాను. కానీ ఏదో చిన్న సినిమాల్లో చిన్న బడ్జెట్లో చేసేసి చిన్న 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 చిన్నగా అది ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఎన్నేళ్ళు అని పట్టచ్చు. అందులో మనం రాకపోవచ్చు కూడా. కానీ ఒక కమర్షియల్ సినిమా, యాక్షన్ సినిమా ఫస్ట్ 5th class నుంచి ఒక ట్రైన్డ్ అయ్యి యాక్షన్ కానీ, Gemini 6 కానీ, ఒక యాక్షన్ హీరోగానే ఒక పర్సనాలిటీ ఏమీ లేకుండా మన ఇండస్ట్రీకి తీసుకురాలేదు. ఒక మనం చదివించాలంటే మన పిల్లడు చదువుతున్నాడంటేనే మనం దాని మీద మనం ఎన్నో కష్టాలు పడతాం. ఎంత కష్టాలు పడ్డా మన పిల్లల కోసమే. ఎందుకు వాళ్ళు చదివించాలి, మంచి పొజిషన్లో ఉండాలి. మనం పడ్డ కష్టాలు వీళ్ళు పడకూడదు అనుకుంటాం. ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళందరూ మనం కష్టాలు పడతాం. కానీ ఇంటికి వెళ్ళేసరికి భార్య, పిల్లలు, వాళ్ళ చదువు, వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే వీళ్ళ కోసం మనం పనిచేయాలనేదే మన ఇండియన్ కల్చర్. ఏంటి ఈవినింగ్ అయ్యేసరికి భార్య పిల్లలతోటి హ్యాపీగా ఉండాలి, వీళ్ళ కోసం మనం ఏమైనా చేయాలనే ఒక అంబిషన్ ఈరోజు నేనుండొచ్చు, రేపు మా అబ్బాయి వాళ్ళ పిల్లల కోసం. ఈ జనరేషన్, ఈ సెంటిమెంట్ వీళ్ళందరికీ మనకున్న. అలాగే మా అబ్బాయిని ఫస్ట్ సినిమా నుంచి నేను అలా చేయాలనుకున్నాను, నేను పెద్ద స్టార్ హీరోని చేయాలనుకున్నాను. చిన్న చిన్నగా వెళ్ళాలి అనేమనుకోలే, లేకపోతే మనం వెళ్ళిపోయి మనం వేరే బిజినెస్ చేసుకోవచ్చు. ఏ బిజినెస్ చేసుకున్నా ఈరోజు తెలివితేటలు ఉన్నాడు, చదువుకున్నాడు, ఎక్కడైనా ఎలాగైనా బతకగలం, ఆ ప్రాబ్లం లేదు. కానీ స్టార్ చేయాలి, ఆడియన్స్లో మంచి సినిమాలు చేయాలి అనుకున్నాను. అందుకే ఫస్ట్ సినిమా నుంచి పెద్ద సినిమాలు చేశాను. ఒక మార్కెట్ క్రియేట్ అయింది. ఈ రోజున హిందీ మార్కెట్లో సౌత్లోనే నెంబర్ 1గా ఈరోజు యూట్యూబ్లో కానీ ట్రెండింగ్లో కానీ అక్కడ టీఆర్పీ కానీ వస్తుంది. ఈ రోజున ఒక బడ్జెట్లో సినిమాలు చేసి ఒక మంచి కథ. ఇప్పుడు మధ్యలో మనకి 2 సినిమాలు ఫ్లాప్ అయినా, ఒక స్పీడ్ నోడ్ ఇక్కడ మనకి ఫ్లాప్ అయింది, అక్కడికి వెళ్ళేసరికి సూపర్ హిట్ అయింది. అంటే ఎక్కడో కొంత ఒక నేను అన్ని మంచి పనులే చేస్తాను, నేను చాలా గొప్ప దేవుడు, మనలో మంచి చెడు ఉంటుంది. ఆ మంచి చెడులో నుంచి మనకు ఆ హిందీ అనేది సక్సెస్ అవడం వల్లే ఈ రోజున ధైర్యంగా ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. అంత సక్సెస్ ఇప్పుడు మొన్న ఈ రాక్షసుడి కంటే ముందు మా ఊరు ఢిల్లీ అటు వెళ్తే హర్యానా అటు సైడు ఎక్కువ ఫ్యాన్స్ వచ్చారు. ఇక విపరీతంగా ఇక ఎలాగా అంటే మీద పడి లాగేసి అంత నోటెడ్ అయ్యాడు. అది తండ్రిగా ఒక వెరీ హ్యాపీ. పెట్టి తీసాం, 40 కోట్లు వచ్చింది. 40 కోట్లు ఒక మూడో సినిమా, ఒక ముందు సినిమా ఫ్లాప్ అయ్యి స్పీడ్ ఉన్నోడు 40 కోట్లు ఒక హీరోకి వచ్చిందంటే అది హైయెస్ట్. ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసి నీట్ రాసి ఎగ్జామ్స్లోకి వెళ్ళాలి, అది 10,000లో ఉన్నా కూడా పాస్ అయినట్టే కాదు, 2,000లో ఉంటేనే సీట్ వస్తుంది. కాబట్టి మనం చేసిన తప్పు ఏంటి? ఆ సినిమాకి బడ్జెట్ ఆ బడ్జెట్ పరంగా మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ రోజున మినిమం ప్రాఫిట్ వచ్చే ఒక ఎస్టాబ్లిష్ హీరో అయ్యాడు. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా చేయడమే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మా అబ్బాయి బయట సినిమాలు చేసి సూపర్ హిట్ కొడితే మనకి ఇంకా ఎక్కడ లేని ఆనందం ఉంటుంది, మనం తీసిన దానికంటే ఎక్కువ అని ఉంటుంది. షూట్ టైట్లు బిఎన్సీల్లో కుమ్మేస్తుంది అనుకున్నాను, అలాంటిది ఏ క్లాస్ నైజాంలో 4,23,00,000 షేర్ ఉంటే 3 కోట్లు ఓన్లీ మల్టీప్లెక్స్ షేర్ ఉంది, మిగతా మొత్తం 14 జిల్లాలు కలిపి ₹1 కోటి 1,25,00,000 షేర్. ఇది ఒక అద్భుతం. ఓవర్సీస్లో ఫస్ట్ టైం పే చేసింది, అసలు చూడని కొత్త ప్రేక్షకులు ఈ సినిమాకి యాడ్ అయ్యారు. అందుకే నెక్స్ట్ తీసే సినిమాకి మాస్ క్లాసు వీళ్ళందరికీ ఇద్దరికి నచ్చే సినిమా చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.